దేవుని నామమున అందరికీ శుభములు పాస్కాకాల మూడవ ఆదివారము మోష ద్వారా దేవుడు ఆజ్ఞలను ప్రసాదించను మొదటి పట్టణము నిర్గమాకాండము ఇరవైవ అధ్యాయము ఒకటి నుండి మూడు వరకు మరియు ఏడు నుండి ఎనిమిది వరకు మరియు పన్నెండు నుండి పదిహేడు వరకు వచ్చినములు అప్పుడు దేవుడు ఈ పలుకులు పలికెను మిమ్ము దాస్య నిలయమైన ఐగుప్తు దేశము నుండి తోడ్కొని వచ్చిన యావేను నేనే నేనే మీ దేవుడను మీకు నేను తప్ప మరొక దేవుడు లేడు మీరు మీ దేవుడైన యావే నామమును దుర్వినియోగ పరుపరాదు తన నామమును దుర్వినియోగ పరచువాని యావే దండింపక మానడు విశ్రాంతి దినమును గుర్తించుకొనుడు దానిని పవిత్రము చేయుడు మీ తల్లిదండ్రులను గౌరవింపుడు అట్లైన మీ దేవుడైన యావే మీకు ప్రసాదించిన దేశములో చిరకాలము జీవింతురు హత్య చేయరాదు వ్యభిచరింపరాదు దొంగతనము చేయరాదు పొరుగువానికి వ్యతిరేకముగా కూట సాక్ష్యము చెప్పరాదు మీ పొరుగువాని ఇంటిని ఆశింపరాదు పొరుగువాని భార్యను గాని దాసుని గాని దాసిని గాని ఎద్దును గాని గాడిదను గాని మరి అతనిది ఏదైన గాని ఆశింపరాదు ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన మాటలు కలవాడవు ప్రభు నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు నాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము రెండవ అధ్యాయం పద్మూడవ వచనము నుండి ఇరవై ఐదవ వచనము వరకు యూదుల పండుగ సమీపించుటచే యేసు ఎరుషులేమునకు వెళ్ళెను దేవాలయములు ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మువారిని డబ్బులు మార్చువారిని ఆయన చూచెను ఆయన త్రాళ్లతో కొరడా పేని గొర్రెలను ఎడ్లను అన్నింటినీ ఆలయము వెలుపలకు తోలెను డబ్బులు మార్చువారి నాణ్యములను చిమ్మివేసి బల్లలను పడద్రోసెను పావురములను అమ్మువారితో వీనిని ఇక్కడి నుండి తీసుకుని పొండు నా తండ్రి ఆలయమును వ్యాపార స్థలముగా చేయవలదు అని చెప్పెను నీ ఆలయమునందు నాకు గల ఆసక్తి నన్ను దహించును అను లేఖనందలి వాక్యము శిష్యులకు అప్పుడు తలంపునకు వచ్చెను యూదుల ఆయనతో నీకు ఈ కార్యములు చేయుటకు అధికారము గలదని మాకు ఎట్టి గుర్తు చూపెదవు అని ప్రశ్నించిరి అందుకు యేసు ఈ ఆలయమును మీరు పడగొట్టుడు నేను దీనిని మూడు దినములలో తిరిగి నిర్మించదను అని వారికి సమాధానమిచ్చెను ఈ ఆలయ నిర్మాణమునకు నలుగుదారు సంవత్సరములు పట్టినది నీవు దీనిని మూడు దినములలో పూర్తి చేయగలవా అని యూదులు తిరుగు ప్రశ్న వేసిరి కాని వాస్తవముగా ఆయన పలికినది తన శరీరము అను ఆలయమును గూర్చియే ఆయన మృతులలో నుండి లేచిన పిదప ఈ మాటలు శిష్యులు జ్ఞప్తికి తెచ్చుకొనిరి వారు లేఖనమును ఏసు చెప్పిన మాటను విశ్వసించిరి ఎరుషులేములు పాస్కా పండుగ సందర్భమున ఆయన చేసిన అద్భుత కార్యములను చూచి అనేకులు ఆయన ఎందు విశ్వాసముంచిరి కాని యేసు వారిని అంతగా నమ్మలేదు ఏలైనా వారందరిని గుర్చి ఆయనకు తెలియను ఆయన మనుష్యుని అంతరంగమును ఎరిగిన వాడు కనుక మానవ స్వభావమును గుర్చి ఆయనకు ఎవ్వరూ చెప్పనక్కరలేదు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు గాక